బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు దానికి చాలా హ్యాపీగా ఉంది ప్లస్ ప్రొడ్యూసర్ ముందు అందరిని మెప్పించడం కంటే ప్రొడ్యూసర్ గారి ఆనందం అది మామూలు ఆనందం కాదు నాకు ఆయన మామూలుగా రేపు సక్సెస్ మీట్ చేద్దాం ఎల్లుండి అవి చేద్దాం ఈ చేద్దాం అని ఈజ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ దానికంటే ఎగ్జైటింగ్ ఏంటంటే అందరికీ నచ్చింది ప్లస్ ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా పాజిటివ్గా తప్ప ఒక్కళ్ళు కూడా ఇంతవరకు నెగిటివ్గా చెప్పలేదు సో దిస్ షోస్ ద ఫిల్మ్స్ range. It's a big blockbuster. Ravi Teja career lone collections kuda everywhere housefuls. Cinema full vindu bhojanamla undani cheptunnaru. It's a stylish blockbuster. Nenu kuda full ga confident ga ippudu cheptunnanu. Inga migadantha kuda success rate lo manam maatladadam. Thank you. First compliment my distributor from seeded nunchi phone chesaru. సార్ మీరు ఎవరు ఏం చెప్పారు నాకు తెలియదు కానీ సినిమా బ్లాక్ బాస్టర్ అండి నేను చెప్తున్నాను నేను చూశాను సినిమా చాలా బాగుందని చెప్పారు సీడెడ్ మా డిస్ట్రిబ్యూటరు దాని తర్వాత మాకు ఈస్ట్ నుంచి బుజ్జరాజు గారు అని చేశారు ఈస్ట్ వెస్ట్ రెండు చేశారు ఆయన కూడా ఫోన్ చేసి చాలా బాగుందని చెప్పారు ప్లస్ మా ప్రొడ్యూసర్ గారితో ఆల్రెడీ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి అసలు నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ అని చెప్తున్నారు వైజాగ్ రికార్డు థియేటర్స్ రిలీజ్ చేశారండి అన్ని హౌస్ఫుల్స్ ఆల్ హౌస్ఫుల్స్ మార్నింగ్ షో మీద మ్యాట్నీ తర్వాత ఫస్ట్ షో అసలు మామూలుగా ఎక్కువగా ఉంది వాళ్ళు రికార్డు కలెక్షన్ వస్తుందని చెప్తున్నారు వైజాగ్ నుంచి అన్ని ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇంటర్వెల్ యాక్చువల్లీ మా ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ప్రొడ్యూసర్ అండ్ హీరో గారు ఇంటర్వెల్ బ్యాంగే ఆ బ్యాంగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమాలో సెకండ్ హాఫ్ ట్విస్టులు కూడా మామూలు ఒకసారి చూస్తే కొంచెం అర్థం అవుతుంది సినిమా ఖచ్చితంగా రెండోసారి కూడా చూడాలి చూస్తేనే క్లారిటీ లేకపోతే ఏంటి డైరెక్టర్ కన్ఫ్యూజ్ చేసి పడేసాడు అన్నట్టు ఉంటుంది బట్ వాళ్ళకి నచ్చుతాయి బట్ రెండోసారి చూస్తే అది ఇంకా క్లారిటీతో నచ్చుతుంది ఆ సినిమా అవును అయ్యా ప్రొడ్యూసర్ అంత రేంజ్లో నన్ను పంపాడు కాబట్టి అంత రిచ్గా ఉంది ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి ఏ ప్రొడ్యూసర్ ఈ సినిమా చేయలేడు ఒక సత్యనారాయణ గారు కాబట్టి సినిమా అలా జరిగింది నేను కూడా అలా తీయగలిగాను